ఓకే మరి ఇక ఆది గారు అసలు ఒక అభిమానిగా ఆయన మాట్లాడితే మిగతా అభిమానులందరికీ పూనకాలే. సో ఇప్పుడు ఆది గారి మాటలు విందాము. థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే స్టేజ్ కింద మన స్వామినాయుడు గారికి, అలాగే బాబీ గారికి, గంగాధర్ గారికి, ఇంకా అక్కడ ఉన్నాడు తెలుసు కదా ఆయన ఈ పక్కన. ఈ మధ్యకాలంలో రెండే రెండు ఫేమస్, ఒకటి బోలా మేనియా, రెండు సురేష్ కొండెట్టి మేనియా. మీ తర్వాతే కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సాంగ్ జామ్ జామ్ జజ్జనక్క, ఈ సాంగ్ సినిమాకి ఎంత ప్రత్యేకమో నాకు కూడా అంతే ప్రత్యేకం. ఎందుకంటే ఈ సాంగ్ షూట్ రోజు నా బర్త్డే అండి. అది చిరంజీవి గారి సమక్షంలో జరిగింది షూట్ రోజు నా బర్త్డే. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం అన్నమాట మెహర్ రమేష్ గారికి. అలాగే సినిమాలో ఉన్న మెయిన్ ఆర్టిస్టులు అందరూ ఆ రోజు ఆ సాంగ్ షూట్లో ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నా బర్త్డే జరగటం నిజంగా నా అదృష్టం. ఈ సాంగ్లో ఎంతైతే సెలబ్రేషన్ ఉందో, రేపు ఆగస్టు 11న థియేటర్లో కూడా ప్రతి సీన్కి అంతే సెలబ్రేషన్ ఉంటుంది. బోలా శంకర అంత పెద్ద హిట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే, మీరు గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారి యాటిట్యూడ్ ఎంత బాగుంటుందో, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి గారి కామెడీ టైమిక్ ఎంత బాగుంటుందో, ఇందిరా సినిమాలో చిరంజీవి గారి డ్యాన్స్ ఎంత బాగుంటుందో, హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి సెంటిమెంట్ ఎంత బాగుంటుందో, ఈ బోలా శంకర సినిమా కూడా అంత బాగుండబోతుందండి. ప్రతిసారి మెగా ఫ్యాన్స్ అడుగుతుంటారు మాకు ఇది కావాలి మాకు అది కావాలని. ఈసారి మెగాస్టార్ గారే అడుగుతున్నారు మిమ్మల్ని, మీకు ఏది కావాలో అది తీసుకోండి అని. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో, మీరందరూ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా మెహర్ రమేష్ గారు, మెహర్ రమేష్ గారు అనగానే చాలామంది సోషల్ మీడియాలో ఈ శక్తి సినిమా, షాడో సినిమా, ఈ ట్రోల్స్ చేస్తుంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, నేను జనరల్గా ఇండియాకి పేరు తెచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ గారు, ఆయన కెరియర్లో స్టైలిష్ సినిమా ఏదన్నా ఒకటి చెప్పమంటే మనందరం బిల్లా అని చెప్తాం. ఆ బిల్లా సినిమా డైరెక్ట్ చేసింది మన మెహర్ రమేష్ గారే. పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్యలో లేరు, ఆయన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అంటే వీర కన్నడిగా అని చెప్తారు. ఆ సినిమా డైరెక్ట్ చేసింది కూడా మన మెహర్ రమేష్ గారే. కాబట్టి ఫెయిల్యూరే ట్రోల్స్కి కారణం అయి ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ట్రోల్ చేయాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ లేనోడు ఎవడో ఉండడు. దేనికైనా టైం అనమాట. అంటే ఇప్పటికీ మనం భోజనం చేసేటప్పుడు డీ సినిమా, రెడీ సినిమా, వెంకీ, దుబాయ్ సీను, దూకుడు, బాద్షా ఇలాంటి సినిమా కామెడీలు చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాంటి సినిమాలు తీసిన శ్రీను వైట్ల గారు ఇప్పుడు సినిమా చేసి చాలా రోజులైంది. అది టైం అంతే. అందుకని ఆయన స్థాయిని మనం తగ్గించి మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడూ ఒక గొప్ప డైరెక్టరే. అలాగే ఎన్నో సెంచరీల మీద సెంచరీలు కొట్టిన కోహ్లీ ఒక సెంచరీ కొట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ మధ్యకాలంలో. అలా కంబ్యాక్ ఇవ్వడం చాలా టైం పట్టొచ్చు, కానీ ఒకసారి ఆ కంబ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెహర్ రమేష్ గారు, మీ మీద ఏవైతే ట్రోల్స్ వచ్చినాయో అవే ఆశీర్వాదాలుగా మరి ఈ బోలా శంకర్ చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ జూలై 28 నుంచి ఆగస్టు 25 వరకు థియేటర్స్లో మెగా మేనియా జరగబోతుంది. ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ నుంచి అన్ని సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ జూలై 28న బ్రో సినిమా కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, అలాగే సాయి ధర్మతేజ్ గారు నటించిన బ్రో సినిమా కూడా వస్తుంది. ఆ బ్రో సినిమా రెమ్యునరేషన్తోనే పవన్ కళ్యాణ్ గారు చాలామంది కౌలు రైతులను కాపాడాడు. కాబట్టి మీరు కూడా ఆ సినిమాను కాపాడి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరితో నేను ట్రావెల్ చేశాను. వీళ్ళు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇగో కానీ జలస్ కానీ ఎటువంటి ఫీలింగ్ లేని హీరోలు. వాళ్ళు ఎప్పుడూ మా ఫ్యామిలీ హీరోలే గొప్ప అని ఫీల్ అయ్యే వ్యక్తులు కాదు. హీరోలు అందరూ గొప్పే, హీరోలు అందరికీ హెల్పింగ్ నేచర్ ఉందని ఆయన వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నాతో అన్న మాటలు ఇది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమంది పేదలకు సహాయపడుతున్న బాలకృష్ణ గారు గొప్పవారే. అలాగే మన ప్రభాస్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి ఎటువంటి విపత్తు వచ్చినా కూడా వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ఇస్తుంటారు. అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళే. అలాగే ఎంతోమంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించిన మహేష్ బాబు గారు గొప్పవారే. తర్వాత చిరంజీవి గారి తర్వాత అంతలా కష్టపడి ఎదిగినటువంటి, ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా, రవితేజ గారు, నాని గారు, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళే అని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఇవి. అలా ఎటువంటి ఈగోలు కానీ ఎటువంటి ఈర్ష్యలు కానీ లేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. ఒక పక్క కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా అక్కడ తమ్ముడు ఉన్నాడు, ఆ కష్టాలు మర్చిపోవడానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇక్కడ అన్నయ్య ఉన్నాడు. అలాంటి అన్నదమ్ముళ్ళు ఇద్దరికీ ప్రజలు కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరంతా ఈ 6 మంత్స్, రాబోయే 6 మంత్స్లో కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ మీద ఏవేవో ట్రోల్స్, సోషల్ మీడియాలో ఏవో ఒక పోస్టులు, దారుణమైన పోస్టులు జరుగుతూ ఉంటాయి. వాటిని మెగా ఫ్యాన్స్ అంతా తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా ఈ బోలా శంకర సినిమాలో ఇప్పుడు ఈ సాంగ్ చూశారు కదా మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ. ఆయన ఒకప్పుడు శేఖర్ మాస్టర్ హీరోలందరితో చేయాలని కోరుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ హీరోలందరూ శేఖర్ మాస్టర్తో చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా చిరంజీవి గారికి బాగా నచ్చిన కొరియోగ్రాఫర్స్లో శేఖర్ మాస్టర్ ఒకడు. ఎంత ఎదిగినా ఒదుగుండే మంచి మనస్తత్వం మా శేఖర్ మాస్టర్ది. ఆయనకి ఇలాంటి సక్సెస్లు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి రైటర్గా చేసిన తిరు అన్న, సినిమాలో డైలాగ్స్ మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ టీజర్లో వచ్చిన డైలాగ్స్ చాలా మంచి హిట్ అయినాయి. అలాగే కాసర్ల శ్యామ్ గారు, ఈ మధ్యకాలంలో ఆయన రాసిన సాంగులు ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. నేను ఫైనల్గా బోలా శంకర సినిమా గురించి ఒక్కటే చెప్తాను. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేయటం, ఆగస్టు 11వ తేదీ చిరంజీవి గారి సినిమా సందర్భంగా ఫ్యాన్స్ కాలర్ ఎగటం, రెండూ ఎవ్వరు ఆపలేరు. మీరు రాసి పెట్టుకోండి, ఈ సినిమాలో మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంత బాగుంటుంది సినిమా, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మణి శర్మ గారు. మా 90స్లో పుట్టిన వాళ్ళందరికీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మాకు గుర్తొచ్చే ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తాడు ఆయన, అంత బాగుంటుంది ఆయన మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సమక్షంలో మేమందరం ఉంటాం, నిజంగా థ్యాంక్ యూ సార్.